రాష్ట్ర ప్రభుత్వం ఇది పేదవారి కోసం దేశంలో పట్టిన ఎక్కడ లేని స్కీమ్ ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది ఏ రాష్ట్రంలో కూడా అధ్యక్ష ఈ స్కీమ్ లేదు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా తీర్లా లాభం జరుగుతున్నది వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ హెచ్ఐవి రోగులకు కానీ చేనేత కార్మికులకు కానీ వితంతులకు కానీ కళ్ళు గీత కార్మికులకు ఇట్లా ఒక్కొక్కటి మనం చూడబోతే ఒక్కసారి మీరు ఆలోచించాలి అందరూ కూడా ఎవరైనా ఆలోచించారా ఏ రాష్ట్రంలో ఆలోచించారా ఉమ్మడి రాష్ట్రంలో కూడా గతంలో ఈ స్కీమ్స్ ఒక కొంతమందికే లబ్ధి అయింది ఈరోజు బీడి ఇస్తున్నాం ఒంటరి మహిళలు గతంలో భర్త వదిలిపెట్టిన వాళ్ళు కానీ పెళ్లి చేసుకున్న చేసుకోకుండా ఉన్నవాళ్ళు కానీ భర్త వదిలిపెట్టి ఎక్కడ పోయిండో తెలియదు నా భర్త చనిపోయిండో భర్త ఉన్నదని ఆఫీసుల చుట్టూ తిరిగి పెన్షన్ల కోసం నాడ తంటాలు పడ్డరు ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచనతోటి ఇలా ఒంటరి మహిళలకు కూడా గ్రామాల్లో పట్టి ఇచ్చిన పెన్షన్లు ఒక్కసారి ఆలోచించండి అది కూడా రెండు వేల పదిహేను నుంచి మొదలుపెట్టాం ముఖ్యమంత్రి గారికి ప్రజల్లో ఉన్న బాధలు చూసి ఒక్కొక్కటి కూడా మలేరియా వాళ్ళకు కూడా రోగి గ్రాస్తులందరూ కూడా ఇవ్వటం ఇది దేశంలో పట్టినే ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వటం కూడా జరుగుతలేదు ఒకసారి మనందరం కూడా ఇది ఒకసారి ఆలోచించుకోవాలి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే సరే కరోనా చేయబట్టి మనం కొద్దిగా ఈ వన్ ఇయర్ నుంచి కొంత గ్యాబ్ అయింది మీ క్యాంపులు పెట్టడం కానీ కొన్ని కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు కానీ అరవై ఐదు ఏళ్ళది యాభై ఏడు ఏళ్ళది కూడా పద్మగారు అడిగారు అరు రమేష్ గారు అడిగారు మల్లేశం గారు అడిగారు వీటన్నిటి కూడా పరిశీలన ఉన్నాయి వాటిని కూడా ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈ వన్ ఇయర్ నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది కాబట్టి కొంత లేట్ అయింది నేను మిమ్మల్ని అందరిని కూడా పద్మగారు ఒక మంచి క్వశ్చన్ అడిగారు చాలామంది ఇది కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నది ఇదంతా కూడా కేంద్రం డబ్బు లేని కూడా కొంతమంది ప్రచారం చేసుకుంటే ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నేను ఒకటే ఇది కేంద్రం ఇచ్చేది మనకు రెండు వందల పది కోట్లే సంవత్సరానికి మనం పెట్టేది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచించవలసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పదకొండు వేల ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షలు పెడితే కేంద్రం ఇచ్చేది రెండు వందల పది కోట్లే ఆ రెండు వందల పది కోట్లు కూడా ఆరు లక్షల మందికే ఇస్తాను అది కూడా అందరికి తెలిసి ఉండాలి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల మందికి ఐదు వందల ఇరవై ఒక్క మందికి ఇస్తే దాంట్లో ఇచ్చేది కూడా ఆరు లక్షల అరవై వేల మందికే ఆ స్కీమ్ వర్తిస్తాను వాళ్ళన్నీ కట్టుదిట్టం చేశారు అరవై ఏళ్ళు దాటి డెబ్బై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్నోళ్లకు రెండు వందల రూపాయలు ఎనభై సంవత్సరాలు దాటినోళ్లకు ఐదు వందల రూపాయలు ఇట్లా వితంతుల వికలాంగులకు మూడు వందలు కొన్ని నిబంధనలు పెట్టి ఆరు లక్షల మందికే వచ్చినట్టు చేసినాయి తతిమ్మ వాటికన్నిటి కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వటం కూడా జరుగుతున్నది నేను ఒకటే కోరేది ఈరోజు ఏ రాష్ట్రంలో కూడా మనం చూసాం వేరే రాష్ట్రాలలో కూడా పరిశీలించారు బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు కానీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలలో కూడా ఈ పెన్షన్ విధానం ఎక్కున్న దాన్ని కూడా మేము అధికారులతోటి సంప్రదించాం నేను కూడా కర్ణాటక పోయినప్పుడు వేరే రాష్ట్రాల్లో పోయినప్పుడు కూడా ఆడ స్కీమ్ గురించి తెలుసుకున్నాను గుజరాత్లో ఇచ్చేది అది ప్రధానమంత్రి గారు అక్కడి నుంచి ఏడు వందల యాభై రూపాయలు దానికి కూడా అరవై ఏళ్ళు ఎనభై తొమ్మిది నిండిన వాటికి అంటే మధ్యప్రదేశ్లో బీజేపీ పరిపాలించేది ఆడ ఆరు వందలు రాజస్థాన్లో కాంగ్రెస్ పరిపాలించేది ఏడు వందల యాభై రూపాయలు ఉత్తరప్రదేశ్లో ఐదు వందలు బీహార్ లోపట నాలుగు వందలే పంజాబ్లో కాంగ్రెస్ ఏడు వందల యాభై కర్ణాటకలో ఆరు వందలు అంటే ఘోరంగా మనం ఇచ్చేది ఒక్కొక్క స్కీమ్ చూడాలి మనం వికలాంగులకు కానీ ఈరోజు వితంతులకు కానీ ముసలి వాళ్ళకు కానీ ఇలా మనకు వాస్తవంగా ఆలోచించండి ఇది ఇది కొంతమంది విమర్శించడంలో కూడా నేను చెప్తున్నా ఇవాళ కొడుకైనా కోడలైనా అత్తను వాస్తవంగా పెన్షన్ వచ్చిన తర్వాత కొంతమంది నేను అందరినీ కాదు విమర్శించాను ఆ పెన్షన్ వచ్చిన తర్వాతనే గౌరవం దొరికింది వాళ్ళకి అత్త అని పిలుస్తాడు తల్లి అని పిలుస్తాడు కొంతమంది వాళ్ళకు కాఫీ కావాలన్నా టీ కావాలన్నా ముసళ్ళ గౌరవం పెరిగింది అది కేసీఆర్ గారి ప్రభుత్వంలో అనేది గుండె మీద చేసుకొని మనం అందరం కూడా ఆలోచించాలి ఇవాళ వికలాంగుల విషయంలో కూడా గౌరవం ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం ఒంటరి మహిళలకు ఇచ్చింది ఏ రాష్ట్రంలో లేవు ఒంటరి మహిళలు చేనేత కార్మికులకు లేవు బీడీ కార్మికులు లేవు ఇవన్నీ కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి గీతా పారిశ్రమ వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కులవృత్తులకు వృత్తులకు పేదోళ్లకు ఆలోచించింది ఒక కేసీఆర్ గారు మనసున్న మహారాజని కూడా ఈ సందర్భంగా ఈ శాఖకు నేను మంత్రిగా అవటం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే రెండో విషయం కూడా సరే రమేష్ గారు పద్మగారు కొన్ని అడిగారు మెడికల్ క్యాంపులు కూడా పెడతాం ఒకటేసారి డేట్ ఇచ్చి అప్లై చేసుకునేటట్టు కూడా ఏర్పాటు చేయని చెప్పారు తప్పకుండా అది ఇప్పుడు సదరం సైట్ ప్రీజింగ్ లేదు అది ఎప్పుడు పడితే అప్పుడు ఉన్నది క్యాంపులు పెట్టాలి ఈ క్యాంపులు కరోనా చేయబట్టి కొంత క్యాంపులు పెట్టలే ఈ మళ్ళీ ఇప్పుడు కరోనా విజృంభిస్తుందని ఉన్నది కాబట్టి కొంత వెనుక ముందు ఆడుతున్నాం కొత్త పెన్షన్ల విషయంలో కూడా పరిశీలన ఉన్నది దాని మీద కూడా మనం బడ్జెట్ కొంత లోపం వల్ల మనం పెట్టలేకపోయినాం తప్పకుండా మీరు ఇచ్చిన అన్నిటి మీద కూడా తప్పకుండా కొత్త పెన్షన్లు కానీ చనిపోయిన వాళ్ళ దాంతా కానీ తప్పకుండా ఇప్పించే ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్